జిల్లాని వైసీపీ క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. ఇప్పుడు అదే జిల్లా ఫ్యాన్ పార్టీలో కల్లోలం మొదలైంది. ప్రజా వ్యతిరేకత పెరిగిందని సర్వే రిపోర్టులు ఒకవైపు, దూకుడు మీద ఉన్న ప్రతిపక్షాలు మరోవైపు కలవర పెడుతున్నాయని టాక్. టికెట్ల సంగతి దేవుడెరుగు, ప్రజా వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక వైసీపీ ప్రజా ప్రతినిధులు సతమతమవుతున్నారు. ఇంతకీ ఏదా జిల్లా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో వైసీపీ 13 స్థానాల్లో గెలిచింది. తెలుగుదేశం పార్టీ కేవలం పాలకొల్లు ఉండి స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెజార్టీ స్థానాల్లో నెగ్గామన్న ఆనందంలో వైసీపీ అరాచక పాలనకు తెరతీసింది. ఇసుక, మట్టి అక్రమ రవాణా, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, రియాల్టర్ల నుంచి అక్రమ వసూళ్లు, ఇలా ఒకటేంటి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు చేయని అడ్డుకోల పనిలేదు. ఎవరైనా అడ్డం తిరిగితే అక్రమ కేసులు బనాయించడానికి వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది. ఫలితంగా ఓటర్లు ఆ పార్టీకి దూరం కావటం మొదలుపెట్టారు. ఇటీవల ఐపాక్ సర్వేలో ఇదే విషయం తేట తెల్లవైంది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి పార్టీ రకరకాల చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా ఒకప్పుడు వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత వర్గాలు సైతం ఆ పార్టీని నమ్మటం మానేశారు. ఇదిలా ఉండగానే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేపట్టిన కార్యక్రమాలతో వైసీపీ మరింత గట్టు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 మంది వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఐపాక్ సర్వే జరిపింది. పనిలో పనిగా టీడీపీ ప్రజాప్రతినిధులు ఉన్న పాలకొల్లు ఉండి స్థానాల్లోనూ సర్వే చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 13 స్థానాల్లో 3-4 స్థానాలు మినహా మిగిలిన చోట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు, ఇద్దరు మంత్రులకు మైనస్ పాయింట్లే లభించాయి. ఒక మంత్రి అక్రమ వసూళ్లతో బిజీగా మారగా మరో మంత్రి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో మైనస్ లోకి వెళ్లారు. దాంతో ఆ 2 స్థానాలు చేజారినట్లేనని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడటానికి తాము ఏం చేశామో ప్రజలకు వివరించడానికి వైసీపీ సర్కారు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆశించిన ఫలితం ఇవ్వకపోగా కొందరు ఎమ్మెల్యేలను ప్రజలు బహిరంగంగానే నిలదీసే పరిస్థితి వచ్చింది. ఈ లిస్టులో చింతల్పూడి ఎమ్మెల్యే ముందుండగా మిగిలిన అసెంబ్లీ స్థానాల్లోనూ దాదాపు అదే పరిస్థితి కనిపించింది. ఇటువంటి పరిస్థితులు తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు వైసీపీ సర్కారు ప్రతిష్టను మరింత మసకబార్చగా టీడీపీకి మంచి మైలేజ్ ఇచ్చింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో సర్కారు మీనమేషాలు లెక్కించడం రైతాంగానికి ఆగ్రహం కలిగించింది. ఆ సమయంలో రోడ్డెక్కిన రైతన్నను ఆదుకోవటానికి నేనున్నానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. రైతులను పరామర్శించడం, వారికి మద్దతుగా పాదయాత్ర చేయటం వైసీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. చంద్రబాబు పర్యటనతో ప్రభుత్వం కదిలి రావటాన్ని రైతులు గుర్తించారు. ధాన్యం కొనుగోళ్లకు సర్కారు అన్ని చర్యలు తీసుకుందని చెప్పడానికి ప్రయత్నించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రైతుల నుంచి నిరసన శగ తప్పలేదు. పైపెచ్చు తణుకు మండలం వేల్పూరులో ఓ రైతును ఎర్రిపప్ప అనటం, దానిని సమర్థించుకునే రీతిలో ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని అర్థం అని చెప్పటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. దీంతో టీడీపీ వర్గాలు వైసీపీపై చెలరేగిపోయాయి. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఆ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు వెళ్లకుండా వైసీపీ సర్కారు కుట్ర పన్ని అదే రోజున డ్వాక్రా మహిళలకు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించింది. వాటికి డ్వాక్రా మహిళలు పెద్దగా వెళ్లకపోవడంతో సర్కారు ఇరకాటంలో పడినట్లయింది. ఈ వరుస పరిణామాలతో వైసీపీ శ్రేణులకు మతిపోయినంత పనవుతోంది. ఇదే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని కొందరు సీనియర్ నేతలే అంటున్నారు.